బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాను ఇది మాండస్ గత అర్ధరాత్రి పుదుచ్చేరి అదేవిధంగా శ్రీహరికోట మధ్యలో ఉన్నటువంటి మహాబలేపురం సమీపంలో తీరం దాటింది. ఈ తీరం దాటిన సందర్భంలో చూసినట్లయితే మొత్తం చూడొచ్చు దక్షిణ కోస్తా ప్రాంతంలో కావచ్చు, అదే ముఖ్యంగా చెప్పాలంటే ఈ తిరుపతి జిల్లా, చిత్తూరు జిల్లా, అదేవిధంగా నెల్లూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షపాతం, అదేవిధంగా వర్షం కూడా అధికంగా నమోదైంది చెప్పవచ్చు. చూసినట్లయితే ఈ నెల్లూరు జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి తీర ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా తిరుపతి జిల్లాలో, ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఈ కోట, వాకాడు, అదేవిధంగా చిట్టుమూరు ఈ ప్రాంతాల్లో కూడా అధికంగానే వర్షపాతం నమోదైంది చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతి జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క నాయుడుపేట దగ్గర ఉన్నటువంటి స్వర్ణముఖి ప్రాంతం మొత్తం కూడా, అక్కడ స్వర్ణముఖి నది బాగా ప్రవర్తించడం, ఉధృతంగా ప్రవహించడంతో స్వర్ణముఖి నది బ్యారేజీ పైన కూడా ఉధృతంగా నీరు ప్రవహిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మేనకూరు, అదేవిధంగా పాలచూరు మా ప్రదేశాల్లో ఉన్నటువంటి మామిడి కాలువ ప్రాంతం కూడా, ఈ మామిడి కాలువ అనే కాలువ కూడా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మరీ ముఖ్యంగా చెప్పాలంటే అక్కడ వర్షపాతం కూడా ఎక్కువగా నమోదైంది. ఎగువ ప్రాంతాల్లో కూసినటువంటి అధిక వర్షపాతం వల్ల మొత్తం కూడా పైనుంచి ప్రవహించే నీరు మొత్తం కూడా ఈ మామిడి కాలువ వంతెన పైన, పాలచూరు ప్రాంతం కూడా, ఆ గ్రామం కూడా చుట్టుపక్కల, అంటే మొత్తం కూడా అటుపక్క చూసినట్లయితే గురపతోట ప్రాంతం అటువంటి స్వర్ణముఖి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మామిడి కాలువ, అదేవిధంగా మేనకూరు కోట రాజపాలెం వంటి మామిడి కాలువ ఉధృతంగా ప్రవహించడంతో పాలచూరు కూడా అక్కడ మధ్యలో చిక్కుకుపోయిందని చెప్పవచ్చు. ఇంకా చెప్పాలంటే ఈ తిరుపతిలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు, తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయని చెప్పవచ్చు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షపాతం, రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు కారణంగా ఎక్కువగానే లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయని చెప్పవచ్చు. అధికంగా చెప్పాలంటే ఈ పద్మావతి సర్కిల్ కావచ్చు, రామానుజ సర్కిల్, అదేవిధంగా మహిళా యూనివర్సిటీ ప్రాంతం కావచ్చు, చెప్పాలంటే వెస్ట్ చర్చి ఆ మ్యూజిక్ హాల్స్ పక్కనటువంటి డౌన్లో కూడా వర్షపాతం, అంటే అధికంగా ఈ నీరు చేరడంతో మొత్తం కూడా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయ్యాయని చెప్పవచ్చు. హుటాహుటిన, అంటే యుద్ధ ప్రాతిపదికన మొత్తం కూడా ఈ అధికారులు, అదేవిధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, మొత్తం కూడా ఆ ప్రదేశంలో ఉన్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షించి వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి చెత్తను మొత్తం తొలగించడం వల్ల కూడా మొత్తం కూడా నీటిని అక్కడ ఉన్న, అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి నీటిని కూడా మొత్తం కూడా కాలువల ద్వారా బయటకు పంపించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడైతే ప్రస్తుతం కూడా క్లియర్ అయిందని చెప్పవచ్చు. ఎక్కువగా చూసినట్లయితే ఇక్కడ ఉత్తర మద్రాసు కావచ్చు, ఉత్తర కాంచీపురం కావచ్చు, కాంచీపురం, అదేవిధంగా చెంగల్పట్టు, విల్లుపురంతో పాటు పుదుచ్చేరి కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే 26 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిశాయి చెన్నైలో, తమిళనాడు ప్రాంతంలో. అదేవిధంగా చూసినట్లయితే చెన్నై నుంచి వెళ్ళవలసిన, అంటే చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళాల్సిన 27 విమానాలు కూడా రద్దయ్యడం జరిగిందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కువగా ఈ తుఫాను ప్రభావంతో ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా చిరుజల్లులు మొత్తం కూడా ముసురు వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. చాలా చోట్ల చలిగాలులు చూస్తే మొత్తం అర్ధరాత్రి నుంచి మొత్తం కూడా చలి ప్రభావం ఎక్కువైంది. అదేవిధంగా ఈదురు గాలులు కూడా ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. 65 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. కోస్తా రాయలసీమలో పలు చోట్ల కూడా చిరుజల్లులు కురుస్తున్నాయి. ఈ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావచ్చు, అక్కడ చూసినట్లయితే ఆ జిల్లాకు చెందిన ముత్తుకూరు మండలంలో చూస్తే బ్రహ్మదేవం అనే యొక్క ప్రాంతంలో చూసినట్లయితే 125.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదేవిధంగా తిరుపతి జిల్లాలో చూసినట్లయితే నాయుడుపేట ప్రాంతంలో 114 మిల్లీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఈరోజు ప్రస్తుతం చూసినట్లయితే మీరు చూడొచ్చు, మీకు చూపించే ప్రయత్నం చేశాను, మేఘాలు మొత్తం కూడా మేఘావృతమై ఉన్నాయి. అదేవిధంగా వర్షపాతం కూడా ఎక్కువగానే నమోదయ్యే అవకాశం లేకపోలేదు. అదేవిధంగా రానున్న 24 గంటల్లో కూడా వర్షపాతం ఎక్కువగానే వస్తుంది, లేదా కొన్ని చోట్ల, అంటే రాయలసీమ కోస్తా ప్రాంతంలో కావచ్చు, అంటే ఉత్తర ఆంధ్ర, అదేవిధంగా దక్షిణాంధ్ర ప్రాంతంలో కావచ్చు. అదేవిధంగా చూసినట్లయితే ఈ కోస్తా ప్రాంతంలో కొన్ని మన ప్రదేశాలు, అంటే జిల్లాలు చూసినట్లయితే నెల్లూరు, అదేవిధంగా ఈ ప్రకాశం కావచ్చు, లేకపోతే వైజాగ్ కావచ్చు, లేకపోతే ఆ కొన్ని ప్రదేశాల్లో ఉత్తర ఆంధ్ర కావచ్చు, కోస్తా దక్షిణ ఆంధ్ర ఆ ప్రదేశం కావచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో కూడా అధికంగానే వర్షపాతం నమోదవుతుందని చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇదే కాకుండా రాయలసీమలో జిల్లా అనేటువంటి చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా కడప, వైఎస్ఆర్ కడప, అదేవిధంగా అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ వారు. అదేవిధంగా కొన్ని చోట్ల మాత్రమే ఇవి అతి భారీ నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లో కూడా చెదురుమదురు
వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు. అదేవిధంగా చూసినట్లయితే మనకు ఈరోజు చూసినట్లయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా రాయలసీమ జిల్లాలో కావచ్చు, అదేవిధంగా దక్షిణ కోస్తా ప్రాంతాల్లో ఉన్నటువంటి నెల్లూరు ఈ ప్రాంతాల్లో చూసినట్లయితే మనకు ఉరుములతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలియజేశారు. అదేవిధంగా సముద్రం కూడా ఆటుపోట్లకు లోనవుతుంది, అదేవిధంగా సముద్రం కూడా అలలు కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయని చెప్పవచ్చు. ఇక్కడ చూసినట్లయితే అధికార బృందం కావచ్చు, అన్ని శాఖల్లో ఉన్నటువంటి అధికారులు మొత్తం కూడా అప్రమత్తమై ఉన్నారు. గత 2 రోజులుగా కూడా జిల్లా కలెక్టర్ కావచ్చు, మండల స్థాయిలో అధికారులు కావచ్చు, రెవెన్యూ కావచ్చు, పోలీస్ కావచ్చు, అదేవిధంగా వివిధ శాఖల్లో ఉన్నటువంటి అధికారులు అప్రమత్తమై ఎక్కడికక్కడ కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఏ సమస్య ఉన్నా సరే, అంటే ఎటువంటి ప్రాణ నష్టం జరగకూడదు, ఆస్తి నష్టం జరగకూడదు, అదేవిధంగా పశువులకు కావచ్చు, మానవులకు కావచ్చు ఎటువంటి నష్టం జరగకుండా ఉండడం కోసం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఈ మొత్తం కూడా మానిటరింగ్ కమిటీ మొత్తం కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు మొత్తం కూడా అక్కడ మొత్తం చూసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చూసినట్లయితే వాళ్ళకు కావాల్సిన, అంటే కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే మనకు తిరుపతి జిల్లాలో చూస్తే మనకు ఈ అంటే తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలో చూస్తే మనకు గోవిందవరం అనే ప్రదేశంలో స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది. అక్కడ ఉధృతంగా వారధి పైన అత్యధికంగా ప్రవహిస్తుందని చెప్పవచ్చు. మనం చూసినట్లయితే ఆ ప్రదేశంలో అంటే ఇక్కడ చూస్తే పాపనాయుడుపేట నుంచి కాళాసరికి వెళ్ళాలంటే అదొకటే మార్గం, ఎక్కడి నుంచే గోవిందవరం నుంచి మనం మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. అటుపక్కన దరిదాపు సుమారుగా 30 గ్రామాలు ఉన్నాయి, 30 గ్రామాలకి రాకపోకలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. మొత్తం కూడా అక్కడ పోలీస్ శాఖ, అదేవిధంగా రెవెన్యూ శాఖ, మొత్తం కూడా మెడికల్ సిబ్బంది కావచ్చు అక్కడ ఎప్పటికప్పుడు అక్కడ ఎలా జరుగుతుంది, ఎటువంటి ప్రమాదం నెలకొండే ఉన్నాయి, ఎటువంటి అంటే ఎదురయ్యే సమస్యలు ఏమి ఉన్నాయి మొత్తం కూడా అక్కడ పర్యవేక్షిస్తున్నారు. అంటే ఇక్కడ నుంచి అంటే ఆ వారధి పైన ఎటువంటి వాహనాలు కూడా వెళ్ళకుండా మా ఉదయం నుంచే కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అక్కడ మనం ఇంకొక ప్రదేశం చూసినట్లయితే గుడిమల్లం అంటే చూస్తే పాపానాయుడుపేట నుంచి గుడిమల్లంకి వెళ్ళాలంటే మధ్యలో ఒక వాగు ఉంది, వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది ఉదయం నుంచి. ఈ అందువల్ల ఏం చేస్తున్నారంటే కనీసం లోపలికి కూడా ఎవరు కూడా వెళ్ళకుండా వాళ్ళు పోలీస్ శాఖ వారు కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి చూసినట్లయితే తిరుపతి జిల్లా రేణుగుంట మండలంలో చూసినట్లయితే రేణుగుంట నుంచి అనాసంపల్లి వెళ్లే మార్గంలో కూడా నీరు అక్కడ ఉన్నటువంటి ఒక వాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దాంతో పోలీస్ శాఖ వారు ఉదయం వచ్చేసి మొత్తం కూడా అక్కడ బ్యారికేడ్లు కావచ్చు, అదేవిధంగా ముళ్ళ కంచె కూడా వేయడం జరిగింది. అంటే ఎవరు కూడా అక్కడికి వెళ్ళొద్దని కూడా హెచ్చరికలు చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు అదేవిధంగా రేపు ఈ 2 రోజులు కూడా అంటే రానున్న 24 గంటలు కూడా ఈ వర్షపాతం కూడా అధికంగా అయ్యే అవకాశం ఉంది. సో ఎప్పటికప్పుడు అధికారులు ఒక మానిటరింగ్ కమిటీ ద్వారా కలెక్టర్ల నేపథ్యంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. అంటే అదేవిధంగా లోతట్టు ప్రాంతాలు ఏ ప్రాంతం అయితే ఉన్నాయో ఇక్కడ చూసినట్లయితే తిరుపతి జిల్లాలో చూసినట్లయితే పునరావాసాలు కూడా కల్పించడం జరిగింది. వెదల చెరువు పక్కన ఒక ఎస్టీ కాలనీ గడి ఉంది, ఆ ఎస్టీ కాలనీలో దగ్గర పక్కనే కూడా ఒక ఉధృతంగా ప్రవహిస్తుంది అక్కడ. సో కాబట్టి ఏం చేస్తున్నారంటే అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి వాళ్ళని లోతట్టు ప్రాంతాలను మొత్తాన్ని కూడా పునరావాసం కల్పించి పక్కన స్కూల్లో పాఠశాలలో వాళ్ళకి తగు సౌకర్యాలు ఏర్పాట్లు చేసి అక్కడికి తరలించడం జరిగింది. ఇదే కాకుండా జిల్లాలో మొత్తం కూడా తిరుపతి జిల్లా కావచ్చు, నెల్లూరు జిల్లా కావచ్చు, ఈ ప్రాంతాల్లో అంటే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తాన్ని కూడా వాళ్ళ లోతట్టు ప్రాంతాలని మొత్తం కూడా ఎగువ ప్రాంతాలకి తరలించి వాళ్ళకి మొత్తం కూడా సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా చూసినట్లయితే సముద్రం అలలు కూడా ఎక్కువగా ఉన్నాయి, కాబట్టి ఎవరు కూడా చేపల వేటకి ఎవరు వెళ్ళవద్దని మత్స్యకారుల్ని ఆల్రెడీ అధికారులు కూడా హెచ్చరించడం జరిగింది. అంటే చెప్పాలంటే 10వ తేదీ 11వ తేదీ ఈ 2 రోజులు కూడా ఈ తుఫాను ప్రభావం అంటే తుఫాను తీరం దాటినా కానీ దాని ప్రభావం ఎక్కువగా నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా వీటి మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ సముద్ర ప్రాంతంలో నివసించేటువంటి మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని ఒక హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ఇంకా రానున్న 24 గంటల్లో కూడా ఈ తుఫాను ప్రభావంతో అక్కడక్కడ కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేను మీ రంగనాథ్ తిరుపతి నుంచి, వీడియో జర్నలిస్ట్ రామ్మోహన్తో 123 నెట్వర్క్ తిరుపతి నుంచి.